హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మనకు చూసుకుంటే ఇందులో ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకి ఏంటంటే సూపర్వైజర్ జాబ్ అనేది, టెక్నికల్ సూపర్వైజర్ జాబ్ అనేది మీకు రిలీజ్ కావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూసుకుంటే చాలా ఈజీగా మీరు అప్లై చేసుకొని జాబ్ పొందే అవకాశం వచ్చింది. కాబట్టి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. లెవెల్ 6లో మీకు ఈ శాలరీ అనేది ఇస్తారు. పీడిఎఫ్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా తప్పు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్. అంటే మనకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్ రెగ్యులర్గా ఏంటంటే మీకు తీసుకొస్తుంటాం. ఇదే కాకుండా మనం కాచుకుంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో మరికొన్ని ఉద్యోగాలు కూడా రిలీజ్ అవుతాయి. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది క్లియర్ అయితే మాత్రం నేను వీడియో చేస్తాను. అలానే దాని గురించి టోటల్గా మీకు జాబ్ కావాలి, పోస్టల్ డిపార్ట్మెంట్లో మీరు పొందాలి అనుకున్న వాళ్ళు, మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంది అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా లెవెల్ 6లో మీకు పేమెంట్ అనేది ఇస్తారండి. ఓకే, అంటే 35,000 పైన ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తున్నారు. అప్లికేషన్ అనేది మీరు అప్లైని చేసుకున్నప్పుడు ఇక్కడ టోటల్గా 60 డేస్ లోపల, అంటే 23వ తేదీన ఇక్కడ అప్సల్ వెబ్ పేజ్లు ఇచ్చారు, అది కూడా మీకు నేను చూపిస్తాను. ఆ తర్వాత మనం 60 డేస్ లోపల ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి. అయితే ఏజ్ లిమిట్స్ మనం కాచుకుంటే 1/7/2022 నాటికి 22 నుంచి 30 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అలాంటి ఫ్రెండ్స్ మనకు ఎవరైనా ఎక్స్సర్వీస్మెన్ ఎవరైనా అప్లై చేస్తుంటే 40 లోపల వాళ్ళు ఏజ్ ఉండాలని తెలియజేస్తున్నారు. అయితే మీ క్వాలిఫికేషన్ ఏముండాలి, డిగ్రీ ఉండొచ్చు లేదా డిప్లొమా ఇన్ మెకానికల్, అలాంటి ఫ్రెండ్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే లేకపోతే మనం కాదు చూసుకున్నట్లయితే అందులో వర్క్షాప్లో ఎక్కడ వర్క్ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మాత్రం అడుగుతున్నారు. లేకపోతే ఏంటంటే మీరు 10th క్లాస్ పాస్ అయ్యండి, ఆ తర్వాత మనకు ఎక్కడన్నా 5 ఇయర్స్ అనేది ఇక్కడ మీరు కాచుకుంటే ఎక్కడైనా ఫ్యాక్టరీలో వర్క్షాప్లో మీరు వర్క్ చేసి ఉండాలని, మెయింటెనెన్స్ సంబంధించి అలానే మనకు రిపేరింగ్ సంబంధించి వర్క్ వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు. ఓకే, ఇందులో మీరు టోటల్గా చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్ సర్కిల్లో అలాంటి త్రూ ఆల్ ఇండియన్ పర్సన్స్ అందరూ కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే మనకి ఎక్కడి నుంచి వచ్చింది, కలకత్తా నుంచి జాబ్ అప్డేట్ రిలీజ్ అయినప్పటికీ ఆల్ ఇండియన్ సిటిజన్ అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, అయితే సెలక్షన్ ప్రాసెస్ మనకు చూసుకున్నట్లయితే అన్ని అప్లికేషన్ పంపించాక కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ అనేది మీకు తీసుకుంటారు. అంటే ఆ ట్రేడ్ గురించి మీకు ఇక్కడ తీసుకుంటారు. ఆ తర్వాత ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీకు చూసుకుంటే అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏం చేయాలి, ఒక అప్లికేషన్ అనేది బయోడేటా ఫామ్ అని మీరు రెడీ చేయాలి. బయోడేటా అంటే మీ ఫుల్ నేమ్ ఏంటి, ఆ తర్వాత ఫాదర్ నేమ్ ఏంటి, అలాంటి ఫ్రెండ్స్ ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు, అలానే పర్మనెంట్ అడ్రస్, అలాంటి ఉన్నటువంటి అడ్రస్, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, తర్వాత ఏజ్ ఏంటి, అలానే కమ్యూనిటీ ఏంటి, ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ గురించి, అలా తర్వాత టెక్నికల్ ఎక్స్పీరియన్స్ గురించి, మనకు సిటిజన్ అంటే ఇండియన్ సిటిజన్, ఆ తర్వాత ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ గురించి ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడ ఇవ్వచ్చు. అన్ని కూడా ఏంటంటే ఒక α4 పేపర్లు టైప్ చేసి డైరెక్ట్గా మీరు ఏంటంటే మీరు ఒక అంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అంటే ఏజ్ సంబంధించి ప్రూఫ్ అయితే మనం 10th క్లాస్ మార్కులు పెట్టచ్చు. అలానే అన్ని ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కావచ్చు, ఎస్ఎస్సీ ఇవ్వాలంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కావచ్చు, అలానే ఎక్కడైనా వర్క్ చేస్తున్నా దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కావచ్చు, ఎక్కడ ఏదైనా మీరు ఎక్స్సర్వీస్మైన దానికి సంబంధించి సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న అన్ని కూడా మీరు ఇక్కడ పెట్టి, అలానే ఓటర్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, అలాంటి ఫ్రెండ్స్ మీకు డొమెస్టిక్ సంబంధించి సర్టిఫికేట్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, అన్నీ కూడా ఏంటంటే మీరు ఇక్కడ సెండ్ చేస్తే సరిపోతుంది. అది కూడా నేను చెప్తాను. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా, కలర్ ఫొటోస్ అనేది బ్యాక్ సైడ్ మీ సిగ్నేచర్ చేసి, అలానే మనకు ఒక పోస్ట్కి సంబంధించి అప్లికేషన్లో మీ అడ్రస్ అనేది కూడా రాసి పంపించాలి, ఎందుకంటే వాళ్ళు మీకు తెలియజేస్తారు. అయితే ఎక్కడ పంపించాలి మీరు కాచుకుంది, స్పీడ్ పోస్ట్ ద్వారా లేకపోతే రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి, ఈ అడ్రస్ అనేది సెండ్ చేయాలి. సెండ్ చేసిన లేదు మీకు జాబ్ అనేది వస్తుంది. టోటల్గా ఇక్కడ ఫ్రెండ్స్ 60 డేస్ అనేది టైం ఇచ్చారు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మీకు వచ్చినప్పటికీ. ఓకే, ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇవే కాకుండా ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్గా అంటే మరికొన్ని జాబ్స్ అప్డేట్ కూడా 97,000 పైన కూడా మనకు జాబ్స్ వస్తాయని తెలియజేస్తున్నారు. అవి వస్తాయని మీకు ఏంటంటే నేను తెలియజేస్తాను. ఇప్పుడు ఏంటంటే అప్సల్గా వాళ్ళు ఒక లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏమి చూసుకుంటుంది, అప్సల్ వెబ్ పేజ్లో మనకి ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్ అప్సల్ వెబ్ పేజ్లో 23 జూలైన మనకు ఈ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ ఉన్నాయి, చెక్ చేయండి. ఈరోజు నేను ఓపెన్ చేసి చూపించింది ఇది ఫ్రెండ్స్. ఓకే, టెక్నికల్ సపోర్ట్ అంటే మనకు టెక్నికల్ సూపర్వైజర్గా జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో. నేను నా ఇంటి నుంచి అలానే నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నుంచి అలానే నేను తయారు చేసి పెట్టలేదు, ఇది అప్సల్ వెబ్ పేజ్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను తెలియజేస్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంది కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. అలా చేయడం వల్ల మీకు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను తెలియజేస్తాను. ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే నేను ఇక్కడ చూడండి, అంటే 15 జూలై కావచ్చండి, ఇక్కడ ఫీలింగ్ ద వేకెన్సీస్ అనేది రిక్రూట్మెంట్ ప్లాన్ అనేసి మనకు పోస్టల్ డిపార్ట్మెంట్లో చాలా వరకు వేకెన్సీస్ ఉన్నాయని తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ చూసుకుంటే సర్కిల్ వైజ్ కూడా ఫ్రెండ్స్ 80,475 పోస్టులు అనేది వేకెన్సీస్ ఉన్నాయని కలిగి ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్ ఎంటీఎస్ డ్యూటీ సంబంధించి, అలానే మైల్ గార్డ్కి సంబంధించి, ఆ తర్వాత మనం చూసుకుంటే పోస్ట్ మ్యాన్ సంబంధించి మీకు డిఫరెంట్గా ఇందులో కూడా వేకెన్సీస్ వస్తాయి. చాలా మంచి మంచి నోటిఫికేషన్స్, అంటే ఇప్పటివరకు భర్తీ కానటువంటి అన్ని వేకెన్సీస్ కూడా బయట తీస్తున్నారు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంది వస్తాను, ఆ రోజు రోజు మీకు నేను తెలియజేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై.
फ्रेंड्स फस्ट टाइम का मैं चैनल चूसते फस्ट वीडियो की लाइक चेक प्रति अला सब्सक्राइब चूसते चैनल प्रति सब्सक्राइब अला पक्न बेल आइकन क्लिक आल क्लिक अला लेटेस्ट अपडेट्स डेली डेली मोबाइल पुद्ता।